వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ప్రెసెంట్ నేను అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ సిటీలో ఉన్నాను. ఇది అండమాన్ కి క్యాపిటల్. చాలా మందికి అండమాన్ అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్. మీరు ఫ్లైట్ నుంచి వచ్చినప్పుడు పోర్ట్ బ్లెయిర్ సిటీకే రీచ్ అవుతారనమాట. ఎయిర్పోర్ట్ ఉండేది ఇక్కడే అండమాన్లో. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక మంచి ప్రాపర్టీని కవర్ చేయబోతున్నాను. చాలా మందికి పెద్ద టాస్క్ ఏంటంటే హోటల్ బెస్ట్ ప్రైస్లో మంచి వ్యూస్తో ఉండేది సెర్చ్ చేయడము. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక కంప్లీట్ విజువల్స్ అన్ని చూపిస్తాను ఈ ప్రాపర్టీది. దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు, ఇది మీకు సూట్ అవుతుందా, మీ బడ్జెట్లో ఉందా, అండ్ వ్యూస్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా అని చెప్పేసి. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఫారెస్ట్ మధ్యలో రోడ్స్ ఉన్నాయి కదా, అలా ఉంది మొత్తం గ్రీనరీగా. అండ్ ఇక్కడ ఏమి ఉన్నాయో, రిసెప్షన్ కానీ, రెస్టారెంట్, కేఫ్ హైడ్ అవుట్ అంట, కాన్ఫరెన్స్ హాల్, ఇవన్నీ కాదు మనకి రిసార్ట్ వ్యూ చూపిస్తా చూడండి. అండ్ రూమ్ వ్యూ, ఈ రెండు మనకి ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి ఎంట్రన్స్, ఈ బయట అవుట్లుక్ యాంబియన్స్ని బట్టే చాలా బాగుంటుందని ఇది ప్రాపర్టీ. అండ్ మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రాపర్టీ అనేది అండమాన్ గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నమాట, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో టూరిజంని, దాన్ని బేస్ చేసుకొని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారనమాట. చూడండి ఎక్కడ కూడా వేస్ట్ పేపర్స్ కానీ అలా ఏం లేవు. ఎలా అయితే ఈ స్టార్ హోటల్స్ మెయింటైన్ చేస్తాయి ప్రైవేట్వి, అలానే ఉంది మెయింటెనెన్స్ అంతా కూడా. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. దానికంటే ముందు కూడా ఇక్కడ చూడండి, దీన్ని బట్టి ఇంకా అర్థమవుతుంది మీకు ఎంత బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి. జనరల్గా ఇలా మెయింటెనెన్స్ అంతా కెఫేస్లో లేదంటే ప్రైవేట్ స్టార్ హోటల్స్ వాళ్ళు ఇలా మెయింటైన్ చేస్తారు. చూడండి చాలా బాగుంది కదా. మన ఆంధ్రాలో కూడా సీ లైన్ అంత పొడుగ్గా ఉంది అన్ని కిలోమీటర్స్. సో ఫోకస్ చేస్తే మంచి స్పాట్ అనమాట టూరిజంకి. కానీ మనలో ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా దాని మీద ఫోకస్ చేయదు. ఆ ఉన్న మారేడుమిల్లి అక్కడ కూడా రిసార్ట్ చూడండి, వరస్ట్గా ఉంటుంది మెయింటెనెన్స్. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఓన్లీ ఐటీ ఐటీ అని చెప్పేసి మన వాళ్ళు కూడా ఆ ట్రాప్లో ఉంటారు. కానీ మన స్ట్రాంగ్ బిల్డ్ అయింది టూరిజం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్గా చేయవచ్చు ఆంధ్రాని కూడా మనకి, ఎందుకంటే సీ లైన్ అంత పెద్దగా ఉంది. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి మనం లోపల చూద్దాం. ఇది రిసెప్షన్ ఏరియా. సో మనం ఆల్రెడీ చెక్ఇన్ చేసేసాము డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. అండ్ ఇక్కడ నుంచి మనం వన్ బై వన్ రూమ్స్ అండ్ రిసార్ట్ వ్యూ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా రూమ్స్ అన్నమాట. ఇక్కడ అంతా అవుట్ సైడ్ వ్యూ. సో ఇవన్నీ రూమ్స్ ఇక్కడ. ఇవి మన స్టే చేసిన రూము ఇదే. రూమ్ వ్యూ లోపల మళ్ళీ చూపిస్తాను, దానికన్నా అవుటర్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 2-3 కేటగిరీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. డైరెక్ట్ సీ వ్యూ అయితే ఒక రేటు, ఇవైతే ఒక రేట్ అనమాట. ప్రైస్ మళ్ళీ చెప్తాను. ఇది రెస్టారెంట్ ఏరియా, బాగా పెద్దది ఉంది. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే మనం పే చేసుకోవాలి. సో ఇదంతా కూడా రెస్టారెంట్ ఏరియా. ఈవినింగ్ టైంలో సీ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఇంకా చాలానే ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడ. యాక్చువల్ వ్యూస్ ఇంకా మీకు కనిపించలేదు. సీ వ్యూ అన్నాం కదా, సీ ఎక్కడ ఉంది అన్నట్టు మీకు కనిపించవచ్చు. కింద చూపిస్తాను చూడండి, కాటేజెస్ ఉంటాయి. కిందకు వెళ్దాం. సో ముందుండేవి సీ వ్యూ కాటేజెస్ కదా, వాటి రేట్లు ఎక్కువ ఉంటుంది. వీటిని బుక్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి, లేదంటే 2 మంత్స్ అయినా మినిమం. అది సీజన్లో అంటే మీరు నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో విజిట్ చేయాలనుకుంటే అండమాన్ని, లేదు అన్సీజన్ లైక్ మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో అయితే 1 మంత్ ముందైనా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ వీటికి. ఈ ప్రైస్కి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అందుకు చాలామంది ముందే బుక్ చేసుకుంటారు. అండ్ దీన్ని ఎలా బుక్ చేసుకోవాలంటే నేను లింక్ ఇస్తాను, వీళ్ళ వెబ్సైట్ లింక్ అండమాన్ గవర్నమెంట్ది డిస్క్రిప్షన్లో, అక్కడ మీరు చూసి బుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది ఒక కాటేజ్. సో ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళకి బాల్కనీ నుంచి డైరెక్ట్ ఇలా వ్యూస్ ఉంటాయి. సో ఇది ఇలా మనకి ఉన్నాయి కాటేజెస్ కూడా చాలానే ఇక్కడ ఆప్షన్స్.
సో మీకు ఏది ఇష్టం ఉంటే అది మీ బడ్జెట్ ఎక్కువ ఉందంటే అవి బెస్ట్ అన్నమాట. లేదు అంటే లోపల బుక్ చేసుకోవచ్చు. రెండింటికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. తెలిసి ఒక 1000 నుంచి 2000 మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇలా వెళ్ళి చూద్దాం ఇంకేముందో. సో ఆ లింక్ క్లిక్ చేసి బుక్ చేసుకోండి. లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, ఐడి ఇస్తాను. booking.com అగోడా వీడియోలో కూడా ఉండొచ్చు, కానీ డైరెక్ట్ మనం వాళ్ళతో బుక్ చేసుకుంటే ఏంటంటే రేపు రీషెడ్యూల్ చేయాలన్నా క్యాన్సిలేషన్ కన్నా వాళ్ళని రీచ్ అవ్వడానికి బాగుంటుంది booking.com వీడియోల కన్నా కూడా. సో ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూస్ బాగా అనిపిస్తున్నాయి. ఈ కాటేజ్ అయితే బెస్ట్ ఏమో. ఇక్కడ సో ఇది వ్యూ. ఇప్పుడు ఇటు వెళ్దాము. ఇటు సైడ్ ఏదో పెద్ద రూమ్ ఉన్నట్టుంది, అది ఇంకో కేటగిరీ అనుకుంటా. దానికైతే డైరెక్ట్ సీ వ్యూ కనిపిస్తూ ఉంది. చెట్లు కూడా అడ్డం ఏం లేవు, ఎదురుగా కనిపిస్తుంది కదా. అండ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 2 డేస్కి 3 మెంబర్స్కి 12,000 సంథింగ్ పడింది. నాకు తెలిసి 2 మెంబర్స్కి 10,800 అలా పడొచ్చు. ఎక్స్ట్రా బెడ్కి 1000 అండ్ ట్యాక్సెస్ పడతాయి అన్నమాట. కొంతమందికి అది ఎక్కువ ప్రైస్ అనిపించవచ్చు. ఇది రూమా? రూమ్ కాదు, ఇది నాకు తెలిసి వేరేది ఏమైనా అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే కంప్లీట్ సీ వ్యూ అన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. సో ఇటు సైడ్ ఏముందో చూద్దాం. ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలు కదా. సో ఓ ఇటు సైడ్ కూడా కాటేజెస్ ఉన్నాయి. చాలా పెద్దదే ప్రాపర్టీ ఇది. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాను కూడా నాకే అర్థం అవ్వట్లేదు. చూడండి ఇటు సైడ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇటు కూడా వెళ్ళొచ్చు మనం. సో ప్రైజెస్ గురించి చెప్తున్నా కదా, 2 డేస్కి మేము స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి 12,000 సంథింగ్ పడింది. అదే 2 మెంబర్స్కి అయితే 10,800 అలా పడొచ్చు. అండ్ సీజన్లో వేరే రేటు, అన్సీజన్లో ఒక రేటు ఉండదు. ఇది గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మొత్తం కూడా ఒకటే రేట్ అన్నమాట. సో ఇది ఓవరాల్గా. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళిపోదాం. మనం చాలానే కవర్ చేసాం, దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ప్రాపర్టీ విజువల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ బుక్ చేసుకోవడం కూడా నేను లింక్ ఇచ్చి చెప్పాను. అండ్ కొంతమందికి ప్రైస్ ఎక్కువ అనిపించవచ్చు. పర్ డేకి 10,000 సంథింగ్ అంటే 5,000 సంథింగ్ పడుతుంది కదా 2 మెంబర్స్కి. బట్ ఈ విజువల్స్ ఇవన్నీ మీరు కంపేర్ చేస్తే అది వర్తే అనమాట. సో మనం ఇటు వెళ్దాము. ప్రైవేట్ వాటిల్లో వెళ్ళారనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఒక రిసార్ట్లో స్టే చేయాలి అన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షను. అండ్ ఇంకో పాయింట్, ఈ ఫర్నిచర్ కానీ రూమ్ లోపల ఇవన్నీ కూడా కాస్త ఓల్డ్గానే ఉన్నాయన్నమాట. నా రూమ్ విజువల్స్ చూపిస్తాను, దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. బట్ మనం మెయిన్ పే చేసేది ఈ అవుట్ సైడ్ ఉన్న వ్యూస్ కోసమే కాబట్టి అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. లేదు రూమ్ లోపల కూడా బాగుండాలి అనుకున్నప్పుడు మీకు అది రాంగ్ చాయిస్ అవుతుంది. వేరేవి ప్రైవేట్ ఏదైనా బుక్ చేసుకోండి. మీకు లగ్జరీగా ఉండాలంటే రూమ్ లోపల కూడా. సో మనం పైకి వెళ్ళి నా రూమ్ విజువల్స్ చూపిస్తాను. రూమ్ వ్యూ చూపిస్తా చూడండి. ఇది ఎక్స్ట్రా బెడ్, ఇది డబుల్ బెడ్, ఆల్రెడీ టీవీ రన్నింగ్లో ఉంది, ఏసీ యాజ్ యూజువల్ కంపల్సరీ, ఇక్కడ లైటింగ్ బాగుంది. మేబీ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది. బెడ్రూమ్ది, ఇక్కడ సిట్టింగ్ 2 చైర్స్, అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ చేంజ్ కబోర్డ్ ఉంది. వాష్రూమ్ చూపిస్తాను. సో వాష్రూమ్స్ ఎక్కడ వెళ్ళినా పెద్ద ఉన్నాయి చూడండి. షాంపూస్ అన్ని కూడా వీళ్ళే పెట్టేస్తున్నారన్నమాట. సో ఇది రూమ్ ఓవర్ వ్యూ, బాగుంది. అండ్ ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. సో ఇక్కడ హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. బయట వ్యూ అంతా కూడా బాగుంది కదా. సో ఇదన్నమాట రూమ్ వ్యూ.
చూసారు కదా ప్రాపర్టీ మొత్తం కూడా, రూమ్ విజువల్స్ కూడా చూపించాను. ఇన్ కేసు నచ్చితే ఇందా చెప్పిన లింక్ వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా చాలా రూమ్స్ ఉన్నా కూడా ఇవి అడ్వాన్స్గా బుక్ అయిపోతాయి అన్నమాట. సో అది ఈ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటాను. ఇన్ కేస్ యూజ్ఫుల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.